సో గైస్, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఎన్ని డేస్ తర్వాత మళ్ళా మోటో వ్లాగ్ చేస్తున్నాను. నిజంగా అసలు నాకు ఇప్పుడు, నేను లాస్ట్ టైం దుబాయ్కి ఇవన్నీ వెళ్ళినప్పుడు బ్లాగ్ తీశాను, కానీ నాకు ఆ బ్లాగ్స్ లో అంత ఎక్సైట్మెంట్ అనిపించలేదు. జనరల్ గా నేను మోటో వ్లాగ్ చేసినప్పుడు వచ్చే అంత ఎక్సైట్మెంట్ నాకు ఆ బ్లాగ్స్ లో అనిపించలేదు. మోటో వ్లాగ్ అసలు వేరే లెవెల్ ఫన్. అసలు ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, బేసిక్ గా ఇప్పుడు మనము రైనాక్ స్టోర్ కి వెళ్తున్నాము కుక్కట్పల్లి. అక్కడ నాకు ఒక ఆఫ్ రోడింగ్ కి గ్లౌస్ కావాలి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక గ్లౌస్ ఉంది, కాకపోతే అది ఫుల్ గాంట్లెట్ది. సో ఇప్పుడు అది రేసింగ్ కి వాడతాం కదా, మనకి బేసిక్ గా ఇక్కడ దాకుంటుంది. సో దాని ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఆఫ్ రోడ్ కి వెళ్ళినప్పుడు గానీ సిటీకి గానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్ రోడ్ వెళ్ళేటప్పుడు నిల్చొని నడిపేటప్పుడు నాకు చేతులు ట్విస్ట్ అవ్వట్లేదు, సో థ్రాటిల్ ట్విస్ట్ చేయడానికి కష్టం అవుతుంది. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు నేను క్లచ్ పట్టుకోవాలన్నా ఏం పట్టుకోవాలన్నా చేయి చాలా అడ్డొచ్చేస్తుంది, అది మొత్తం పట్టేసుకుంటుంది కదా. సో చాలా ఇష్యూ అవుతుంది తిప్పాలన్నా బైక్ ని నిల్చొని. సో ఆఫ్ రోడింగ్ అప్పుడు నాకు చాలా అన్స్టెబిలిటీ ఉంటుంది ఆ గ్లౌజ్ వల్ల నడపడం గానీ అవన్నీ. ప్లస్ అవి ఫుల్ లెదర్ కదా, అది ఎంత బ్రేకింగ్ అయినా గానీ అంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు మనకి. జనరల్ వేరే ఇప్పుడు ఆఫ్ రోడ్ తీసుకునే గ్లౌజ్ చూపిస్తా, దాంతో కంపేర్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో టూ గ్లౌజ్ అనుకుంటున్నా ప్రస్తుతానికి అయితే. ఒకటి వచ్చేసి రైనాక్స్ ది ఆఫ్ రోడర్ ప్రో అనేసి ఉంది. దేర్ ఇస్ వన్ మోర్ కాల్డ్ వైటెరా రూస్ట్. ఆ గ్లౌజ్ అనుకుంటున్నా. ఆ గ్లౌజ్ ఎక్కడ స్టాక్ లేదు చూద్దాం అంటే కూడా, బట్ నాకు తెలిసిన వాళ్ళు దేవర్ టెల్లింగ్ వైటెరా వి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాత్స్ అవన్నీ ఉంటాయని. బట్ రైనాక్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ బ్రాండ్ టు రైనాక్స్ వాళ్ళది కూడా R&D అండ్ ఆల్ ఇస్ లైక్ రియల్లీ గుడ్. ఐ వాంట్ జస్ట్ గో చెక్, చూద్దాం ఒకసారి చెక్ చేసి ఏది బాగుంది అనేసి. ఇన్కేస్ అక్కడ వైటెరా కూడా ఉంటే చెక్ చేయొచ్చు, చూసి ఏది నచ్చితే తీసుకుంటా. లేదంటే నాకు రైనాక్స్ వైటెరా చూడకుండా రైనాక్స్ నాకు చాలా నచ్చేసింది అనుకుందాం, అప్పుడు ఇంకా రైనాక్స్ తీసేసుకుందాం అని నా ప్లాన్. ఇప్పుడు 30-31 కి కూడా ఆఫ్ రోడ్ది రేస్ ఉంది, FMSCI అది. అది మన అప్పుడు ఒక ట్రాక్ వీడియో చేశాను, గుర్తుందా మీకు? మన ట్రాక్ పైన. సో అది మన ట్రాక్ పైన ఈ ఈవెంట్ జరగబోతుంది. సో దాంట్లో త్రీ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి బేసిక్గా, ప్రో లెవెల్, అమెచ్యూర్, హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేసి ఫర్ ఆల్ ఎవ్రీవన్, ప్రో గీయాల ఏమి ఉండదు, అందరు కలిసి ఒకటే దాంట్లో. ప్రోలో ఓన్లీ ప్రోస్ హూ ఆల్రెడీ పార్టిసిపేటెడ్ ఇన్ బిగ్గర్ రేసెస్ ఆర్ ఎల్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఫర్ బిగ్గర్ రేసెస్ కోసము. అమెచ్యూర్ అనేది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటా. సో నేను 2 అనుకున్నా, అమెచ్యూర్ రేసింగ్ అండ్ హైదరాబాద్. ప్రోకి వెళ్ళాలనిపించింది చాలా, కాకపోతే ప్రోలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ నాకంటే నెక్స్ట్ లెవెల్లో ట్రైన్డ్ ఉన్నోళ్ళు, ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు. నేను మాక్సిమం ఆఫ్ రోడింగ్కి వచ్చి ఫ్యూ మంత్స్ అవుతుంది, నాట్ ఈవెన్ ఇయర్స్. బైక్ రైడింగ్ కాదు, ఆఫ్ రోడింగ్. ఆఫ్ రోడింగ్ ఇస్ వేరే లెవెల్ టెక్నికల్ స్టఫ్ ఇది మొత్తం. సో ప్రో లెవెల్తో కంపీట్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. ఐ మీన్ నేను వాళ్ళని సర్పాస్ చేసేస్తా, వాళ్ళని దాటేస్తాను అన్నట్లేదు, బట్ ట్రై చేయొచ్చు. బట్ చెప్పలేము, అప్పుడప్పుడు ప్రోని కూడా దాటచ్చేమో, చెప్పలేము కదా. సో అదొకటి ఉంది. సో ఇంకా నేను కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నా, వెళ్ళాలా ప్రోకి, లేదంటే జస్ట్ హైదరాబాద్ వెళ్ళనా, లేదంటే అమెచ్యూర్ వెళ్ళనా, లేదంటే జస్ట్ అమెచ్యూర్ వెళ్ళాలా ఏది అనేది ఇంకా కన్క్లూజన్కి రాలేదు. బట్ యా, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. కాకపోతే మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవచ్చు ప్రో లెవెల్లో. ఇంకా మనం ప్రో తోటి కూడా ఎంత కంపీట్ చేయగలుగుతున్నాము, మనకి ఎంత స్కిల్స్ ఉందో కూడా అన్లాక్ చేసి చూడొచ్చు కదా అనేది నా బేసిక్గా అనుకుంటున్నాను. అమెచ్యూర్ అండ్ ఆల్లో నాకైతే నమ్మకం ఉంది, పక్క అని కాదు బట్ నమ్మకం ఉంది అమెచ్యూర్ రేసింగ్లో వీటిల్లో పక్క గెలుస్తాను అని చెప్పేసి. కానీ అది కూడా చెప్పలేము, నాకంటే తో టాలెంటెడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు, లేకపోవచ్చు, చెప్పలేము అది అక్కడికి వెళ్ళాక ట్రాక్ పైన బట్టే. యా, సో ఇంకొకటి ఏంటంటే మనం 2 కానీ 3 కానీ ఇవ్వాలండి. నేను లాస్ట్ టైం ఆ ట్రాక్లో 3-4 టైమ్స్ నడిపినప్పటికీ నా స్టామినా అవుట్, మొత్తానికి డెడ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇస్తే నేను ఒక్కొక్క దానికి 10 laps చేయాలి. ఇప్పుడు 10 అంటే టోటల్గా 3 ఇస్తే 30 laps, అది నాతో అసలు ఇంపాసిబుల్. ఇప్పుడు ఉన్న పరిస్థితికి అయితే చాలా కష్టం, ఇంకా ఫిట్నెస్ పైన చాలా ఫోకస్ చేసేది ఉంది, దాని తర్వాత అవుతుంది, ఇప్పట్లో ఇంపాసిబుల్ అది. సో 2 అంటే 20 laps చేయగలుగుతానేమో, అది కూడా ఇంకా నాకు అంత క్లారిటీ లేదు, అది కూడా నాకు కొంచెం భయం ఉంది. 20 laps అంటేనే నాకు ఇట్లా మైండ్లో లైక్ 20 laps అనేది, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అక్కడ ఉన్న ట్రాక్ బట్టి. సరే, ఇంకొకటి ఏమనుకున్నానంటే, సరే
ఒకదానికి ఇద్దాం 10 ల్యాప్స్. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఈవెంట్ అప్పుడు ఫుల్ ఇద్దాం కదా అనుకున్నా. సో అది రేసింగ్ సీన్స్. ఇప్పుడు అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా రేపేమో ఇది ఉంది, ట్రాక్ డే ఉంది, నేను ట్రాక్ వెళ్దాం అనుకున్నా. బట్ యాక్చువల్గా నా జాకి ఒక విజ్డమ్ తూత్ వచ్చింది మళ్ళీ, దాని వల్ల నాకు ఆ హెల్మెట్ వేసుకుంటే కూడా పెయిన్ అవుతుంది. సో నాకు ఆ పెయిన్ తో కాన్సన్ట్రేట్ చేయాలని ట్రాక్ పైన స్పీడ్ అంత ఒప్పుకోలేదు. కాకపోతే ఆఫ్ రోడ్ రేసింగ్ లోపల ఇది సర్జరీ చేపించేసుకుందాం అనేసి ప్లానింగ్ నాది. చూడాలి అసలు మెయిన్ ఏంటంటే ఇంకా దుబాయ్ వ్లాగ్స్ కూడా ఎడిట్ చేయాలి, చాలా వ్లాగ్స్ ఉన్నాయి అవి కూడా ఎడిట్ చేసి పెట్టాలి. కానీ ఆ లోపల ఈ వ్లాగ్ అయితే పెట్టేస్తా మోటో వ్లాగ్ది, దాని తర్వాత దుబాయ్ వ్లాగ్స్ అనుకుంటున్నా. దుబాయ్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అది ఇంకా ఎక్కువ డేస్ మెల్లమెల్లంగా అయ్యొచ్చు. సడన్ గా ఒకటేసారి అన్నేస్తే ఎవరు చూడరు కాబట్టి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే ఆ లోపల రేస్ అయిపోతుంది, ట్రాక్ డే అయిపోతుంది, ఈ వీడియో కూడా అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు 20 డేస్ ల్యాగ్ ఉంటే వీడియోస్లో అంత బాగోదని నా ఫీలింగ్. బట్ లెట్స్ సీ ఏదైతే అది, నేను ఎంత ట్రై అయితే అంత ట్రై చేస్తున్నా. బికాస్ మోటో వ్లాగింగ్ ఒకటే నా కెరియర్ కాదు, నేను డైరెక్షన్ చేసా. ఇప్పుడు లైఫ్ యొక్క జిందగీ అనేసి మొన్న షార్ట్ ఫిలిం కూడా నాది వచ్చింది బయటకి. సో అట్లా చాలా ఫిలిమ్స్ కోసం ట్రై చేస్తున్నాను, మరోవైపు మ్యూజిక్ ట్రై చేస్తున్నాను. సో యా, మోటో వ్లాగింగ్ ఒకటే కాదు, మోటో వ్లాగింగ్ ఈజ్ సంథింగ్, ఇట్స్ లైక్ ప్యాషన్, ఇట్స్ లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. మెయిన్ థింగ్ ఎప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు అరే ఎప్పుడైనా మోటో వ్లాగింగ్ చేద్దాం ఇట్లా అనేసి. కాకపోతే బైకింగ్ ఈజ్ సంథింగ్ ఐ లవ్, బైకింగ్ ఇంకా కార్స్ ఈ రెండు నాకు ఎప్పటికీ ఫర్ ఎవర్. నాకు ఇప్పటికీ ఇలా రేసింగ్కి వెళ్ళు నీకు ఛాన్స్ ఇస్తామంటే కూడా నేను జంప్ అయిపోతా రేసింగ్కి. కాకపోతే రేసింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్, ఆ ఒక రీజన్ వల్ల నేను రేసింగ్ ఎప్పుడు పట్టించుకోలేదు, ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు కెరియర్ కిందకి. బట్ మోటో వ్లాగింగ్ ఎందుకు చేస్తున్నా అంటే బేసిక్గా 1 is to ఎడ్యుకేట్ పీపుల్ బైక్ రైడింగ్ అని, కమ్యూనిటీ అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి నేను ఎట్లయినా ఇన్ని ఈవెంట్స్ అండ్ ఆల్ వెళ్తున్నా, ఒక మెమరీ లాగా నాకు ఉండిపోతుంది రికార్డ్ చేసినప్పుడు ఫ్యూచర్లో చూసుకోవడానికి. అలానే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలానే మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, మీకు కూడా కొన్ని కొత్తవి తెలుస్తాయి. ఓకే కేటీఎంలో ఇలా ఈవెంట్స్ ఉంటుంది, ఇలా చేస్తారు, ఓకే ఆఫ్ రోడింగ్ లో ఈ స్కిల్ ఇది ఇది, అలా మీకు కూడా చెప్పచ్చు అని ఒక థాట్ తోటే మోటో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను నేను. లెట్స్ సీ ఈ మోటో వ్లాగింగ్ కూడా ఎంతవరకు వెళ్తుంది, ఈ కెరియర్ ఎంతమంది వస్తారు అనేది. ప్రస్తుతానికి అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ రావట్లేదు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఎంతమంది చూస్తే అంతమంది, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ లైక్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. డిమోటివేట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, చేస్తూనే ఉంటాను. ఏదో ఒక టైంలో వస్తే వస్తుంది, లేదంటే లేదు, బట్ మన ట్రై మనం చేయాలి కదా. సో ఇప్పుడైతే కుక్కట్పల్లి రైనాక్ స్టోర్కి వెళ్ళాక నేను వ్లాగ్ని రెజ్యూమ్ చేస్తాను. సో గైస్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక కార్ సడన్ లెఫ్ట్ తీసుకున్నాడు. సో నా ముందున్న కార్ కూడా సడన్ బ్రేక్ వేసాడు, నేను ఎక్కువ స్పీడ్లో లేను ఆబ్వియస్గా, ఒక 20లో ఉండుంటా. ఇది ఈరోజు ఇది నన్ను కాపాడింది, అంటే నా చేయికి డ్యామేజ్ కాకుండా కానీ బ్రేక్ లివర్ ఇరగకుండా కానీ. వాడు సడన్ బ్రేక్ వేసాడా, సేమ్ ఇదే ఎస్ప్రెసో కాకపోతే వేరే కారు. నేను బ్రేక్ నొక్కే గ్యాప్లో అసలు స్పేస్ లేదు, ఇట్లా క్లచ్ వదిలి ముందుకు వెళ్ళాగానే వీడు బ్రేక్ వేసాడు, నేను అట్లా రీజ్ ఇచ్చాను. అప్పుడే వాడు బ్రేక్ వేయగానే తగిలింది, తగలంగానే ఇవి ఎంత గట్టిగా ఉన్నాయంటే వాడు అది బ్యాక్ టెయిల్ లైట్ ఇరిగిపోయింది, లైక్ హోల్ లాగా పడింది. అది ముందు నుంచి ఉందో ఆ స్పీడ్కి అది ఇరిగిందో కూడా నాకు ఐడియా లేదు, బట్ అవి ఇరిగైతే ఉంది. కానీ నా చేకేం కాలే. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, బైక్ది ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా తగులుంటే ఇన్ కేస్ హ్యాండ్ గార్డ్స్ లేకపోతే బ్రేక్ తగిలేదు. సడన్గా బ్రేక్ అయ్యి ఉంటే దానికి అదే నా కంట్రోల్ కాకుండా ఆబ్వియస్లీ పడేటోళ్ళం. కానీ లక్కీలీ దానికి తగిలింది కాబట్టి బ్రేక్ కూడా వాడేసాను, అన్నీ వాడాను, ఏం కాలేదు. లిటరల్గా వెరీ మైనర్ థింగ్, బట్ ఎందుకో లైక్ హ్యాండ్ గార్డ్స్ని మెన్షన్ చేద్దాం అనేసి మెన్షన్ చేశాను. దిస్ ఈజ్ ఆల్ మెటల్, ఇది బార్క్ బస్టర్స్ అయితే కాదు, బట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, బట్ ఇట్ ఈస్ మెటల్. ప్లాస్టిక్వి తీసుకోకండి, ఎందుకంటే నాకు ప్లాస్టిక్తో ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, గుద్దుతే అదే విరిగి మీ చేతులకి తగలడం తప్ప ఏం చేయదు. బట్ ఇది గుద్దాక ఇది అసలు కదలలే, ఎట్లుందో అట్లనే ఉంది, దట్స్ వన్ థింగ్. అందుకే హ్యాండ్ గార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయినో చాలా బైక్స్కి సూట్ అవ్వదు, బట్ ఎండ్ నుంచి వచ్చే హ్యాండ్ గార్డ్స్ కూడా వాడకండి, అది లుక్స్కి తప్ప, పడితే విరిగిపోయి మనకే గుచ్చుకుంటుంది. లేదంటే దానిలో చాలా హై ఎండ్ క్వాలిటీవి కొన్ని ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి అవి, అవి పెట్టించుకోండి. బట్ దీంట్ ఒక జస్ట్ ఇక్కడ ఉండేది మాత్రం చీప్ అవుట్ చేయలేము, దొరకవు. ఇదంటే మొత్తం మెటలే కాబట్టి చీప్లో కూడా దొరికేసింది. అది జస్ట్ ఆ పీస్ ఒక్కటే చాలా హార్డ్ మెటల్ ఉండాలి కాబట్టి చాలా కష్టం దొరకడం తక్కువ ప్రైస్కి. ఫస్ట్ అయితే వీగేస్కి వెళ్ళిపోదాం, నాకు వీగేస్లో మనకు అది ఉందా చెక్ చేద్దాం అనేసి. వీగేస్ నుంచి మళ్ళీ దీనికి వద్దాం రైనాక్స్కి, వీగేస్లో వైటర్ అది ఉందా అని చెక్ చేయాలి. అన్నా నాకైతే వైటర్ అది ఏం కనిపించట్లేదు, ఇవి తప్ప నేను అనుకున్నవి ఇవి కాదు. నేను అనుకున్నది సంథింగ్ ఇట్లుంటాయి, లైక్ మనకి ఇలాంటి క్లాత్లో దొరుకుతుంది, బట్ ఆ స్పెసిఫిక్ మోడల్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఈ సెట్ బిట్స్ ఇవి కూడా బాగున్నాయి, ఇవ్వండి ఇట్లా లైట్ వెయిట్ ఉండాలి, అప్పుడైతేనే ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ నడిపేటప్పుడు బాగుంటుంది. ఇది మన దగ్గర ఉన్నది,
ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ గ్లౌస్, దాంట్లో నియాన్. ఓ ఇక్కడ ఉంది, ఇదిగోండి ఈ గ్లౌస్ అని నేను అనుకుంది. అలా దీనిలో వేరే సైజెస్ లేవా? ఒక్కటే మిగిలిందా పీస్? ఆఫ్ రోడింగ్. నా సైజ్ జనరల్గా ఎమ్, బట్ ఇది ఎందుకో ఫిట్ అయింది అనిపిస్తుంది. ఇది ఎల్లు కదా, ఉంది కదా దీనిలో. ఇది ఒక్కటే కలర్, ఇది ఒక్కటే సైజ్ ఉందా? కంఫర్టబుల్ ఉన్నాయి చాలా. కానీ ఇదేం బ్రాండ్ అన్న? దీనికంటే అవి కంఫర్టబుల్ ఉన్నాయి చాలా. అది నా ఇండికేటర్. అసలు ఇంత స్పేస్ చూడండి, అసలు ఇంత స్పేస్లో తెచ్చి నా పక్కన దూర్చి పెట్టాడు వాడు హ్యాపీగా. అది ఎల్ ఉంది, నా సైజ్ ఎల్ కాదు యాక్చువల్గా, నాది ఎం. ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తా, నేను మీకు చూపిస్తాను ఏ గ్లౌజ్ అని. దాని తర్వాత హెల్మెట్ తీస్తాను, కొంచెం దాహం అవుతుంది. అయినా ఇది నాకు ఆఫ్ రోడ్ది గ్లౌజ్ కావాలన్న. ఇది ప్రో ఆఫ్ రోడ్ సంథింగ్ ఉండే రైనాక్స్ది ఆఫ్ రోడ్ ప్రో. యా జనరల్గా అయితే ఎమ్, బట్ ఇందాకలా వైట్ ఎరా వేసిన అవి ఎల్ వచ్చింది, బట్ స్లైట్గా లూజ్ ఉందా, లూజ్ ఉన్న వాళ్ళు అంటుండే. బట్ ఒక్క అంటే బ్లాగ్ తీసుకుంటున్నా అట్లానే తీస్తా. ఇప్పుడు ఇదేది వచ్చేస్తుంది రాజు అయితే మీకు చాలా లూజ్ అయిపోద్ది. అవునా? ఈ కలర్స్ లో ఉందా ఏమైనా? ఉంది బ్రో, కలర్ లో ఏముంది. ఓకే, సో మన బేసిక్ గ్లౌజ్ ఇంకా ఆఫ్ రోడింగ్ గ్లౌజ్కి డిఫరెన్స్ ఏముంటుంది తెలుసా? ఒకటి లైట్ వెయిట్ ఉంటాయి, బ్రీదబుల్ మెటీరియల్. ఇవి చూస్తున్నారు కదా, గ్రిప్పర్స్ ఫింగర్స్ దాకా ఉన్నాయి ఫర్ క్లచ్ అండ్ ఆల్. ఇంకొకటి స్ట్రెచబుల్ మెటీరియల్స్ ఉంటాయి మన నార్మల్ వాటిల్తో కంపేర్ చేస్తే. కంఫర్టబుల్ ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా అండి ఆఫ్ రోడింగ్స్కి? ఆఫ్ రోడింగ్కి ఇంకేమైనా ఉన్నాయా? ఇవి కంఫర్టబుల్ ఉన్నాయి, బట్ ఇంకా ఆప్షన్స్ చెక్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఒకసారి అది కూడా ఇయరా, డిఫరెన్స్ ఏముంది? చాలా డిఫరెన్స్ దీనికి ఇలా ఇచ్చాడు. ఒకటి ఏంటంటే నాకు ఈ గ్రిప్పర్స్ మెయిన్ దీనికి ఉన్నాయి మనకు ఫింగర్స్ కి, అది కొంచెం. సో గైస్ నేను తొందరగా బ్లాగ్ ఎండ్ చేయాలి, కెమెరా టూ హాట్ అని చెప్పి ఆఫ్ అయిపోతుంది గోప్రో. సో మొత్తానికి ఇవి తీసుకున్నా రైనాక్స్వి. సో దీస్ ఆర్ ఆఫ్ రోడ్ ప్రోస్. సో ఇది మెయిన్గా ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇది నాకు ఫిట్ అయింది, చాలా కంఫర్టబుల్ ఉంది. అదే కాకుండా నాకు ఈ పుల్ ట్యాబ్ ఉంది చూసారా ఇది, అండ్ ఫిట్టింగ్ వైజ్ కంఫర్ట్ వైజ్ ఈ గ్రిప్స్ వైజ్ ఇప్పుడు నా క్లచ్ పట్టుకుని ఏం పట్టుకున్నా ఇది చాలా గ్రిప్ ఇస్తుంది. టచ్ కూడా ఉంది దీంట్లో. ఇంకొకటి చెప్తా మీకు, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, రైట్ సీన్ ఏంటంటే వైట్ ఎరా అవి చెక్ చేశా. సో నా గ్లౌ సైజ్ బేసిక్గా వైట్ ఎరాలో వెళ్ళేసా, కొంచెం ఫిట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత నేను ఏం చేసా, పక్కన షాప్కి వెళ్తే పక్కన షాప్లో వైట్ ఎరా అవి ఎమ్ ఇంకా ఎస్ కూడా ఉండే, ఎమ్ లూజ్ అయిపోయింది. సరే ఎమ్ లూజ్ అయింది కదా ఎస్ చూద్దామని, ఎస్ చూస్తే ఎస్ కూడా స్లైట్గా లూజ్ ఉంది. అది ఎందుకు అట్లుందో తెలీదు. ఇప్పుడు ఇది ఎమ్ రైనాక్స్లో. ఓకే, ఆహా చాలా బాగుంది యాక్చువల్గా. సో ఏమైంది, వైట్ ఎరాలో ఎస్ కూడా కొంచెం లూజ్ అవుతుంది, ప్లస్ వైట్ ఎరాలో నాకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే, అందరికీ కాదు ఇది నాకైతే నష్ బేసిక్గా నా హ్యాండ్కి, ఇది ఉంది కదా ఇక్కడ రైనాక్స్ది సింబుల్ తోటి ఇక్కడ ప్లాస్టిక్ది, అది ఇంకొంచెం డిజైన్గా పెద్దగా ఉండే. అక్కడ ఏమైతుంది, నేను ఇప్పుడు ఇలా రేవ్ ఇచ్చినా నిల్చొని ఇట్లా పెట్టినా కానీ నాకు పైన కింద రెండు వైపులు గుచ్చుతుంది. సో నాకు అది చాలా కష్టమైపోయింది అది అలా గుచ్చడం. సో అది అలా గుచ్చుతుంటే చాలా ఆ ఇచ్చినెస్ తోటి చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, ఎంత అలవాటైనా కూడా. కానీ లాస్ట్ టైం నేను ఆల్రెడీ ఒకసారి గ్లౌస్ కొన్నప్పుడు అట్లా ప్రాబ్లం అయ్యింది, ఇష్యూ ఉండే గ్లౌ తోటి. కానీ నేను అట్లనే వాడి పిచ్చోళ్ళలాగా ఇంకా అది మొత్తం నాకు చేయి నొప్పి వచ్చేసిందని నేను తర్వాత దాన్ని అమ్మేసా. ఇంకా ఎవరైనా హ్యాండ్కి ఫిట్ అవుతుంది కదా సరిగ్గా అని చెప్పేసి వాళ్ళకి అమ్మేసా, నాకు అది ఫిట్ కాలేదు. సో లాస్ట్ టైం కూడా రైనాక్స్ ఉండే, అది నాకు సరిగ్గా, అది యాక్చువల్గా డిఫెక్టెడ్ పీస్ ఉండే, ఫస్ట్ గ్లౌజ్ నాది, అది డిఫెక్టెడ్ అని నాకు తెలియకుండే ఊరికి గుచ్చుతుంది అనేసి చూసే లోపల దాని వారంటీ వెళ్ళిపోయింది. అది నేను తప్పేం చేసిన అంటే గేరప్లో తీసుకున్న వాళ్ళు 6 మంత్స్ సంథింగ్ సమ్ చేంజ్ ఇచ్చారు. అప్పట్లో 6 మంత్స్ దాటాక నాకు ఆ గ్లౌస్ గురించి సీన్ తెలిసిపోయింది. సో అది లైట్ తీసుకున్నా. సో నాకు ఇప్పుడు వైట్ ఎరాలో అట్లా ఎందుకు ఏంది నాకు తెలియదు. లక్కీలీ నేను ఆన్లైన్ తీసుకోలేదు, ఆన్లైన్లో ఏం తీసేసుకుందాం అనుకున్నా. కానీ లక్కీలీ నేను ఏం చేశానంటే వచ్చి ఒకసారి వేసుకొని చూద్దాం, టెస్ట్ చేసి చూద్దాం ఏది బెటర్ ఉందో అనేసి లాస్ట్కి రైనాక్స్ నచ్చింది, రైనాక్స్ తీసుకున్నా. మంచి పని చేసా వచ్చి. మీరు కూడా ఏమైనా గ్లౌస్ కానీ రైడింగ్ గేర్ తీసుకుంటే మాత్రం వచ్చి ఒకసారి వేసుకొని ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేసి తీసేసుకోండి.
టెస్ట్ చేయకుండా తీసుకోకండి, అది వచ్చాక మళ్ళీ రిటర్న్ ఎంత పెద్ద తలనొప్పి. రిటర్న్ ఉంటే మంచిదే, ఇచ్చేయచ్చు, బట్ ఇంతకైనా మంచిది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ కంఫర్ట్ వైజ్ అవన్నీ. బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రైనాక్స్. నాకు ఒకటే టెన్షన్ దీని ఏంటంటే, దీని నకుల్ ప్రొటెక్టర్స్ చూసారా, 1, 2, 3, 4 ఇలా ఉంది, టోటల్ లేదు. దట్స్ వన్ స్మాల్, ఇంకా అదొకటి ఉంది దీనిలో పాయింట్అవుట్ చేయడానికి అనేసి. ఇంకా ఈ గ్లౌజ్ గురించి నడిపిన తర్వాత కొంచెం ఇంకా ఫ్రీ అయ్యాకే తెలుస్తుంది, ఇంకా కొంచెం బ్రేకింగ్ అయిపోయి నడిపి వాడి వాడాక తెలుస్తుంది దీని సీన్ ఏంటో. ఎట్లయినా దీనిపైన మ్యానుఫ్యాక్చర్ వారంటీ 1 ఇయర్ ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. ఏమైనా అయినా కూడా రీప్లేస్ చేసిస్తారు, మాక్సిమం ఏం కాదు. రైనాక్స్ ఇస్ రియలీ గుడ్ బ్రాండ్. సో ఇప్పటికైతే ఇది తీసుకున్న గ్లౌజ్ మన ఆఫ్ రోడింగ్ కోసం అండ్ సిటీ కోసం. లైట్ వెయిట్, వెంటిలేషన్ బాగుంది గ్లౌజ్. బేసిక్గా దీనిపైన ఏదో చేతిపైన ఇంకొక కొత్త స్కిన్ విత్ ప్రొటెక్షన్ లాగా ఉంది, కానీ దట్స్ వాట్ ఐ వాంటెడ్. ఇంకా సిటీ కోసం, ఆఫ్ రోడింగ్ కోసం, దట్స్ వాట్ మెయిన్. ఇంకా మనం ఆఫ్ రోడ్లో ఇంకా మంచి మంచివి కొనొచ్చు, ఇంకా సేఫ్టీవి కొనొచ్చు, కానీ దానికి తగిన ప్రైస్ కూడా ఉంటుంది. ఇది 2500 సమ్ చేంజ్ పడింది, అవి 9000కి కూడా ఉన్నాయి రెవిట్వి ఇవన్నీ. అవి ఇంకా కొంచెం ఎట్లుందంటే, అవి ఇక్కడ నుంచి ప్రొటెక్షన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు మొత్తం హ్యాండ్కి ఉంది ఆల్మోస్ట్ ప్రొటెక్షన్. అది ఐఎమ్ స్టిల్ ఇన్ లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఇవి తీసుకున్నా. ప్లస్ ట్రాక్ అండ్ ఆల్ కూడా వెళ్ళేది ఎంత, 1 ఇయర్లో ఒక 4-5 టైమ్స్ వెళ్తాం మాక్సిమం. మన మొత్తం కెరీర్ అది కాదు కాబట్టి దీస్ గ్లౌజ్ షుడ్ వర్క్. సిటీకి మెయిన్ అయితే, సిటీకి ఎక్కువ తిప్పుతాం కాబట్టి సిటీకి కూడా చాలా పనికి వస్తుంది. అండ్ ఇంకా గోకార్టింగ్కి కూడా వాడుకోవచ్చు. యాక్చువల్గా నేను గోకార్టింగ్ వాడేటప్పుడు కూడా ఈ గ్రిప్స్ చాలా బాగున్నాయి. సో లాస్ట్కి ఏమంటానంటే, మీరు రైడింగ్ గేర్ ఏమైనా కొనేటప్పుడు వచ్చి వేసుకొని చూడండి, సెట్ అవుతుందా, ఫిట్ అవుతుందా, కరెక్ట్గా ఉందా అండ్ ఆల్. నేను ఒకప్పుడు రైడింగ్ జాకెట్ కొన్నా, దాని చెస్ట్ ప్రొటెక్టర్స్ లేదు 6000 పెట్టి, కానీ ఇప్పుడు అదే 6000కి విత్ చెస్ట్ ప్రొటెక్టర్స్ వచ్చేస్తున్నాయి రైనాక్స్లో. సో చూసుకొని రీసెర్చ్ చేసి తీసుకోండి. నాకు అప్పట్లో చెప్పేటోళ్ళు ఎవరు లేకుండే, సో ఏది కనిపిస్తే ఏది బెటర్ ఉందో చూసుకొని అదని తీసేసుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అన్నిటికీ ఐడియా వచ్చింది కాబట్టి, లెవెల్ 1స్ ఏంది, లెవెల్ 2స్ ఏం, ప్రొటెక్టర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలాంటి ప్రొటెక్టర్స్ అండ్ ఆల్ ఇన్ డెప్త్గా. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నా నాకు ఐడియా ఉంటుంది దాని గురించి, బేసిక్ ఐడియా ఇది బెటరా కాదా అనేసి. సో మీరు కూడా ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేసి, యూట్యూబ్లో ఇప్పుడు మీకు ఎట్లయినా దొరికేస్తుంది ఫుల్ ఈ గ్లౌ గురించి, దీని గురించి చూసి తీసుకోండి. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అనేది నేను మనకి వేరే బ్లాగ్స్లో చెప్తాను. ఒకసారి ఇది మొత్తం నడిపాక, మొత్తం యూజ్ చేశాక లెట్స్ సీ. ఓకే, సో కెమెరా ఆఫ్ అయిపోయే ముందు లెట్స్ ఎండ్ దిస్ బ్లాగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the